పెళ్లిల పాత బస్తి, ఆ బస్తి, ఈ బస్తి, ఏ బస్తి కాదు, అన్ని బస్తీలలో ఇవాళ ఈ ఆషాఢ మాసం సందర్భంగా, బోనాల జాతర సందర్భంగా 7 రోజులు దుమ్దాం నడుస్తుందన్న. నేను పొద్దు నుంచి తిరుగుతున్నా, పోయినసారి వచ్చిన కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంత దురదృష్టవంతులు ఇవ్వలేరన్న. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు కానీ లాల్ దర్వాజా ఇట్లా చాలామంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ చాలా మందికి దర్శనం కాదు. కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం ఇస్తారు, అవునా కదా? కాబట్టి దర్శనం చేసుకున్నందరూ ఏమొక్కాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మన వ్యాపారాలు బాగా నడవాలి, మన బయట పైసలు బాగా సంపాదించాలి, అట్ట మొక్కాలా, అట్ట మొక్కాలా? అట్లా మొక్కుతే అమ్మవారు ఏమీ లేదు. నిజమైన హిందువులు అంటే వాళ్ళు ఏమొక్కాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, ఇంతకంటే ఎక్కువ మన దేశం బాగుండాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అసలు ఈ బోనాల పండుగ అంటేనే చరిత్ర తెలుసుకోవాలి మనం. ఇవాళ అంతకుముందు ప్లేగు వ్యాధి వచ్చిందట, నేను చరిత్ర అయినవాడు చెప్తున్నా, ప్లేగు వ్యాధి వచ్చిందట, అంతకు మూసినతో మొత్తం ఇబ్బంది పడ్డారట. అటువంటి సందర్భంలో జవాన్లు కూడా, ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం, ఈ కష్టాల నుంచి బయటపడతాం. కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతో ఆ కాలంలో ప్రారంభించినటువంటి బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండటం మన అదృష్టం, హిందువు ఉండటం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువు ఉండటం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్న మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణాకటాక్షం అందిస్తుంది. ఇలా లాల్ దర్వాజా టెంపుల్, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మా కొండ సూర్యకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి, ఎందుకంటే బాగా కష్టపడుతుంది అన్న, బాగా కష్టపడుతుంది. కానీ అక్కకు సహకరించోళ్ళు సహకరించాలి, అవునా కదా? ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ పోయినసారి కొంతమంది వచ్చారు, నాయకులు వచ్చారు, ఎన్ని కోట్లు ఇస్తానండి మీకు, పది ఇచ్చినా, మీరే అవ్వదు అకౌంట్లో పడ్డే చూసుకోండి, అకౌంట్లో పడ్డే కావచ్చు, హలో 10 కోట్లు ఇస్తే అదే వీక్కి రాత.